హైదరాబాద్ మరోసారి మత్తులో ఊగుతోంది. యువతను మత్తు మందుకు బానిసలను చేస్తూ గంజాయి మాఫియా నగరంలో రెచ్చిపోతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా గంజాయి దొరుకుతోంది. కాలేజీలు, స్కూల్స్ వద్ద చిన్న చిన్న బడ్డీల్లో గంజాయి అమ్ముతోంది మాఫియా. సిటీలో కోట్ల రూపాయల బిజినెస్ సాగుతోంది. ఏజెన్సీ ప్రాంతాల నుంచి గుట్టు చప్పుడు కాకుండా వస్తున్న గంజాయిని రూపు మార్చి మరీ విక్రయాలు సాగుతున్నాయి. కొన్ని ముఠాలు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున గంజాయిని పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు పెద్ద కంటైనర్లో గంజాయిని తీసుకువస్తుండగా వలపన్ని పట్టుకున్నారు పోలీసులు. గంజాయిని మామూలుగా అమ్మితే దొరికిపోతారు, అందుకే వీటిని సరఫరా చేసే ముఠాలు గంజాయి రూపు మార్చేస్తున్నారు. గంజాయిని చిన్న చిన్న చాక్లెట్ల ప్యాక్లెట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. వైజాగ్ కేంద్రంగా గంజాయి ముఠాలు పనిచేస్తున్నట్టుగా కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయి. 2-3 రోజుల వ్యవధిలోనే వివిధ ప్రాంతాల నుంచి రవాణా అవుతున్న సుమారు 15 టన్నుల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. టన్నుల కొద్దీ గంజాయిని ఎవరికి సరఫరా చేస్తున్నారు, ఎక్కడికి సరఫరా చేస్తున్నారన్న దానిపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్, ఎక్సైజ్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇటీవల విజిలెన్స్ అధికారులు రామచంద్రాపురంలో 2 వ్యక్తుల నుంచి లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు ఫతేనగర్ ప్రాంతంలో దాడులు చేసి 2 అరెస్ట్ చేసింది. వారి వద్ద నుంచి గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. స్కూల్ కాలేజీ పిల్లలే టార్గెట్ గా ముఠాలు గంజాయిని విక్రయిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. లిక్విడ్ గంజాయి, చాక్లెట్లు, బిస్కెట్స్, కేక్ ఇలా ఏదో ఒక రూపంలోకి మార్చి గంజాయిని విక్రయిస్తున్నారు. కార్పొరేట్ స్కూల్స్ లో చదివే విద్యార్థులను పక్కదో పట్టించి గంజాయికి అలవాటు చేస్తున్నారు. ఒక్కసారి వాడటం మొదలు పెట్టాక స్టూడెంట్స్ కూడా వాటి కోసం వెంపట్లాడుతున్నారు. దీంతో ఎక్సైజ్ అధికారులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. We'll be right back.